మిమ్మల్ని ఒక సామాజికవేత్త అనాలా లేకపోతే మంచి కవి అనాలా వాస్తవికవాది అని అనాలా సో ఏది ఏమైనప్పటికీ సార్ అంటే ఈ రోజున ప్రజెంట్ సినారియోలో ఒక ఆరోగ్యకరమైన జీవన విధానం ఆచరణ యోగ్యమైనది మీరేం చెప్తారు అసలు ఆచరణకి వీలు లేని ఆరోగ్య ప్రణాళిక ఉండదండి ఆరోగ్యం కో ఆచరణ యోగ్యమైనవి అన్ని ఇది కూడా ఒక ఆయన అడగమన్నదే అంటే ఆయన ఏమన్నారంటే ఆయన అంటారు ఆయనకి తాగుడు అలవాటు లేదు అది నాకు ఆచరణ యోగ్యం కాదు చెప్తాను అందుకని మీరు ఆచరణ యోగ్యమే చెప్పమంటున్నారు చెప్తాను ఎస్పెషల్లీ నేను ఒక ఓల్డేజ్ హోమ్ని అడ్రస్ చేసినప్పుడు చెప్పానండి చూడండి అసలు ఏదైనా మీరు తీసుకుంటే మీరు ఏదో ఆహారం తీసుకుంటున్నాం మనం ఇది తీసుకుంటున్నాం దేనికోసం అంటే ఎక్కువ కాలం బతకాలనే కదా నేను ఒకటే ప్రశ్న అడిగితే ఎక్కువ కాలం ఎక్కువ కాలం ఎందుకు ఆ దానికి ఏం సమాధానం చెప్తారండి ఎందుకాలం ఎందుకు ఇప్పుడు ఎవరైనా సరే హాస్పిటల్కి ఎందుకు వస్తారండి నేను హాస్పిటల్లో ఒకసారి ఒక కొంతమందిని అడిగానండి నిజంగా డెబ్బై తర్వాత ఎనభై తర్వాత బైపాసులు చేసుకునే వాళ్ళని అడిగానండి ఎక్కువ కాలం ఎందుకు బతకాలని మీరు ఆశ్చర్యపోతారు ఇట్లాంటి ప్రశ్నలు నేడు చాలా ఆశ్చర్యంగా ఉంది ఆశ్చర్యం కాదండి నా దృష్టిలో డెబ్బై ఏళ్ళకి ఎందుకు ఎనభై ఏళ్ళకి ఎందుకు చేయించుకోవాలని అలాగా నువ్వు తాగుతున్నావు నువ్వు ఎక్కువ కాలం బతకాలని అనుకుంటున్నావా లేదా ఎక్కువ కాలం బతుకు బతకాలనుకుంటే జీవితాన్ని తక్కువ చేసే వాటిని ఎందుకు నువ్వు ఎంచుకుంటున్నావు జ్ఞానం ఉందా లేదా నా కోసం కాదు నువ్వే కదా ఎక్కువ కాలం ఆల్ ఆల్రెడీ లివర్ పాడయక హాస్పిటల్ చుట్టూ ఎందుకు తిరుగుతావు ఇంకా ఎక్కువ కాలం బ్రతకాలన్నా అర్థం ఏంటండి ఇది అర్థం లేని ప్రశ్నలండి అసలు ఏదైనా సరే నేను ఓల్డేజ్ హోమ్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పాను మొట్టమొదటగా ఆనందకరమైనటువంటి లాభదాయకమైనటువంటి శరీరానికి ఆ విధమైన ఆహారం తీసుకోండి కానీ అలా అని చెప్పి ఆహారం అంటే కేవలం ఆకుకూర లేదంటే వాటి జీవితం మీద విరక్తి పుడుతుంది అట్ట కాదండి నేనేమిటంటే ఉపయోగకరమైనవి ఎక్కువ తీసుకో నేలికి ఇష్టమైంది సార్లు తీసుకో అవకాయ తినాలనుందా శుభ్రంగా వారానికి ఒకసారి తినవు ఏం తప్పలేదు ఏమీ కాదు కూడా మిగతా అప్పుడు ఏం చేయాలి మనం ఒంటికి కాస్త పప్పు కాస్త టొమాటోస్ కావాల్సింది శరీరాన్ని మంచి అలా తీసుకో రెండో మాట ఇంకో మాట చెప్తాను మీరే కనుక లోతుగా వెళితే తాగేవాళ్ళు రెండు మూడు రకాలు ఉంటారండి ఏమి రకాలంటే ఒకటి సోషల్ డ్రింకింగ్ అని ఒకటి ఉందండి సొసైటీలో రెండవది బాధలు పడలేక డ్రింకింగ్ అంటారు వాడికి ఏదో మిజరీస్ వాడికి ఏదో ఎక్కడో తెలియనిటువంటి క్షోభ ఉంది దాన్ని మర్చిపోయేందుకు డ్రింకింగ్ అని ఇంకా మూడో రకం ఏంటంటే రోజంతా కష్టపడి బాడీ అంతా నొప్పిగా ఉంటే అది మర్చిపోవాలని తాగుతుంటారండి ఈ మూడు మీరు చూస్తారు జీవిత సమాజంలో మూడు చూస్తారు ఈ యువత పాడయ్యేది అక్కడ సోషల్ డ్రింకింగ్ అనే పేరుతో తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఆ యొక్క కర్మల క్రియల్ని చూసి పిల్లలు పాడుతారండి అక్కడ తల్లిదండ్రులు ఎందుకంటే ఆ సోషల్ డ్రింకింగ్ పిల్లలు తల్లిదండ్రులు అందరూ కలిసి చేస్తుంటారు ఈ మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూడండి క్షోభ బ్ బాధలు మర్చిపోవడానికి తొంభై శాతం బాధలు నువ్వు తెప్పించుకున్నవే స్వామివారు సత్యసాయిబాబు గారు ఒకసారి అన్నారండి నువ్వే కావాలని పెళ్లి చేసుకున్నావు నువ్వే కావాలని పిల్లల్ని కన్నావు నువ్వే కావాలని వీళ్ళ వాళ్ళకి ఇది ఏది ఆస్తు పాస్తులు అంతా అన్నావు మరి స్వామి సంసారం అంతా నాకు దుఃఖంగా ఉందని అంటే అర్థం ఏంటి నువ్వేగా చేసుకుంది అంటానికి అర్థం లేదండి అన్ని మనంతా మనం చేసుకు అలాగే నువ్వు తాగావు లంగ్ క్యాన్సర్ వచ్చిందని నన్ను ఎందుకు బాధపడతావు నువ్వే చూసుకున్నావు అలాగా కాబట్టి ఈ మధ్యతరగతి వాళ్ళకి చెప్పాల్సింది ఈ ఏదో మానసిక క్షోభకు తాగుతున్న వాళ్ళకి చెప్పేది దీనివల్ల ఆన్సర్ రాకపోగా నీకు మనసుని మత్తేస్తుంది శరీరాన్ని శిథిలం చేస్తుంది రెండు అనర్థాలు జరుగుతున్నాయి మూడో అనర్థం ఏంటంటే దీనికి చేస్తున్నటువంటి ఖర్చుతో నీ ఆహారం విలువ తగ్గి కుటుంబం కూడా దెబ్బతింటోంది ఇప్పుడు మూడో అంతస్తులో వాళ్ళకి విపరీతమైన కష్టం ఈ కాన్ కన్స్ట్రక్షన్లో వాళ్ళు సాయంకాలం తాగుతారు వాళ్ళ వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వల్ల ఏం జరుగుతుందంటే పూర్తి కుటుంబాలు చిన్న ఎందుకంటే వాళ్ళకి తినడానికి లేదు వాళ్ళకి వచ్చేదే చాలా తక్కువ అందులోనే మళ్ళీ చీప్ లిక్కర్ అని సారా అని అదని కాబట్టి ఇంకా ఆలోచించేది ఏం లేదండి కాబట్టి ఈ నియంత్రణ లేకుండా ఏమీ లేకుండా సమాజాన్ని నడిపిస్తున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఆచరణ యోగ్యమైనటువంటి ఆరోగ్యం గురించి చెప్పమన్నారు ఇదా ఒకటే ఆచరణకి దూరమైనవి ఏవి ఉండవండి నిజంగా ఒక నియంత్రణతో ఒక పెగ్గు తాగుతానని చెప్పనండి ఒక రెడ్ వైన్ అంటారు వాట్ ఎవరి ఓ నియంత్రణతో ఓన్లీ ఐ టేక్ వన్ అనమానండి గో హెడ్ నేను ఇప్పుడు ఏమంటానంటే నువ్వు డాక్టర్ గారు ఒక ట్యాబ్లెట్ పొద్దు పొద్దున్న మధ్యాహ్నం సాయంకాలం లేకపోతే రోజుకు ఒక ట్యాబ్లెట్ వేసుకోవాలంటారు నువ్వు రోజుకు రెండు వేసుకోవు కదా నాలుగు వేసుకోవు కదా ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ నువ్వే కనుక దాన్ని మందు అనుకుంటే మందులాగే ఉండవు దాని పేరు కూడా మందు సో మందు మందులాగే ఉండాలి కదండి కానీ ఏమవుతుందంటే ఇది పెరిగిపోతూ ఉంటుంది అసలు మందులు డౌన్ అవుతుంటాయి దానివల్ల డయాబెటీస్ అండి దానివల్ల అందుకనే ఆల్కహాల్ గురించి చెప్పాలి అంటే మోడరేట్ ఇవన్నీ మనం ఇంపోర్ట్ చేసుకున్న పదాలండి సోషల్ డ్రింకింగ్ మోడరేట్ ఆల్కహాలిజం అంత ఇవన్నీ మనం అప్పు తెచ్చుకునేటువంటివి కానీ అవన్నీ ఆ పదాలు బాగుంటాయి కానీ ఆచరించేవాడు ఎవరు ఉండరు ఇప్పుడు నన్ను అడిగారు అనుకోండి కాబట్టి మందు మీరు తాగరు మమ్మల్ని తాగనిరా అంటారు అనుకోండి అంటాను మిమ్మల్ని తాగనివ్వను కాదు మీరు నియంత్రణలు తాగితే అంతా మంచిది తిండి అంతేనండి ఆదిశంకర్లు ఏమన్నారు తెలుసా అండి ఆహారం ఆకలికి మందు అన్నారండి ఆయన అంటే అతిగా తినద్దని అర్థం అలాగా నువ్వు తీసుకోగలిగితే నేనే వన్ సేస్ నో కానీ నియంత్రణ ఉండదు అక్కడ వస్తుంది దాన్ని మందు మందులాగా అనుకో దాని ఎవరి ఇస్ ఫైన్ కాబట్టి ఆరోగ్యం అంత ఆచరణయోగ్యమే ఆ విధంగా మనమందరం జీవితం గడిపి జీవితానికి లక్ష్యం ఒక్కటే ఒక్కటండి మీరు నన్ను అడిగినా నేను చెప్పగలిగిన ఒక్కటే ఒకటే జీవితానికి లక్ష్యం ఆనందం ఆనందం లేక హోదాలు పదవులు సంపదలు బంధువర్గం వీటి వల్ల ఆనందం రాదండి ఆనందం లోపలే వస్తుంది ఆనందం లోపల ఎప్పుడు వస్తుందంటే నీకు నువ్వుగా ఇది నాకు మంచిది ఇది నాది మంచిది కాదు అని ఉన్నప్పుడు ఆనందం ఈజ్ యువర్ బర్త్ రైట్ మన హక్కు ఆనందం